వాళ్ళందరూ వచ్చారు 1750 ఎకరాలు ఎంత ఉంది ల్యాండ్ పూలింగ్ తీసుకోమని. దాన్ని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా సుముఖత చూపించారు, చెప్పారు యాక్చువల్గా. అయితే ఆ రైల్వే వాళ్ళది అది ల్యాండ్ అక్విజిషన్కి యాక్చువల్గా కొన్ని నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. ఇచ్చినా ఒకసారి లీగల్గా చూసుకొని వీలైనంతవరకు ల్యాండ్ పూలింగ్లో తీసుకుని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారితో కూడా డిస్కస్ చేసాం. త్వరలో ఒక 1 వీక్ 10 డేస్ దాని మీద డెసిషన్ తీసుకొని ముందుకు పోవటం జరుగుతుంది. ఇన్నర్ రింగ్ రోడ్డు కూడా త్వరలో వస్తాం. దానికి కూడా త్వరలో దాన్ని కూడా యాక్చువల్గా అంటే ల్యాండ్ పూలింగ్ ల్యాండ్ అక్విజిషన్ వర్కౌట్ చేస్తున్నాం. దాని మీద ఒక డెసిషన్ తీసుకొని ముందు పోతుంది. అంటే చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆలోచించేది రాబోయే 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు. హైదరాబాద్లో రింగ్ రోడ్ అప్పుడు అవసరం లేదన్నారు, ఈరోజు అదే ప్రైమ్ అయిపోయింది. కాబట్టి చంద్రబాబు నాయుడు చాలా క్లియర్గా ఉన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కావచ్చు, అవుటర్ రింగ్ రోడ్డు కావచ్చు, ఈస్ట్ అండ్ వెస్ట్ బైపాస్ రోడ్లు కావచ్చు, అన్నీ కావాలని చాలా క్లియర్గా ఉన్నారు. దాన్ని పర్సూ చేస్తున్నారు యాక్చువల్గా. వర్షపాటు ఖర్చు చేసుకోవచ్చు. అంటే యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు ఇబ్బందులు పడ్డారు 5 సంవత్సరాలు. వాళ్ళకి బిల్స్ పే చేయాల, వాళ్ళ ఎక్విప్మెంట్ అంతా సో ఇక్కడే ఉండిపోయింది. అయితే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ రేటు ప్రకారం ఇస్తే చేస్తాం, కానీ ఇప్పుడు 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు రేటు ఇస్తే చేయలేమని అన్నారు. చేయబోయే పనులకి అలా అంటే టెండరే, ఓపెన్ టెండరే, ఎవరికి వస్తే వాళ్ళు. ఏ డిమాండ్ చేసినా ఏదైతే జీవోలు ఉన్నాయో 95, 60 ఆ జీవోల ప్రకారమే పోతున్నాం. 35, 94, 2 జీవోస్ వాటి ప్రకారమే క్లియర్ కట్గా ఆ కమిటీ ఏదైతే మనకు కమిటీ రిపోర్ట్ ఇచ్చిందో ఆ కమిటీ ప్రకారం పోతున్నాం. ఏమి ఇంట్రెస్ట్ లాసు? మిషనరీస్ అవి డ్యామేజ్ అయినా మనకు సంబంధం లేదు, అది చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. వాళ్ళు అడిగిన దాంట్లో యాక్చువల్గా ఏంటంటే కొన్ని చిన్న చిన్నవి అడిగారు వాళ్ళు అడిగింది. అంటే స్పెసిఫిక్గా ఏం లేదు, అంతా టెక్నికల్ కమిటీ. అంటే ఇప్పుడు వాళ్ళు అడిగింది ఏంటంటే ఒక రోడ్డు ఉంది, ఇది మనం ఈపీసీలో పిలిచినవి. ఈపీసీలో ఎట్టుంటుందంటే కిలోమీటర్ చేస్తే ఇంత పే చేస్తూ అని ఉంటుంది, ఫర్ ఎవ్రీ కిలోమీటర్ 2 కిలోమీటర్స్కి అట్లా. సపోజ్ ఒక 10 కిలోమీటర్ రోడ్డు ఉంది, ఫర్ ఎవ్రీ కిలోమీటర్ పే చేస్తూ అని ఉంటుంది. సపోజ్ 1 కిలోమీటర్ 1 ఫర్లాంగ్ చేశారు, ఏం చేయాలా? 1 కిలోమీటర్కి యాజ్ పర్ నామ్స్ ప్రకారం చేస్తాం, మిగతా 1 ఫర్లాంగ్ కింద వాళ్ళు క్వశ్చన్ వేశారు మీరు ఎలా పే చేస్తారని. అంటే ఫస్ట్ టెండర్ పిలిచినప్పుడు దాంట్లో నామ్స్ టెక్నికల్గా పెడతారు కదా, ఫర్ ఎవ్రీ కిలోమీటర్ మీరు క్లోజ్ చేయండి, ప్రపోర్షనేట్ ఇస్తామని పెట్టారు. ఈ మిగతా దానికి వాళ్ళు అడిగింది ఏంటంటే యాజ్ పర్ రేట్ మేము ఏదైతే చేసామో దాని ప్రకారం రేట్ ఇవ్వని అడిగారు. అట్లాంటివి కొన్ని చిన్న చిన్న ఏంటంటే అవి టెక్నికల్గా ఇంజనీర్లు క్లోజ్ చేశారు దాని ప్రకారం. ఇదే ఫస్ట్ యాక్చువల్గా ఈ హడ్డీలు తీరిపోతే ఇవి యాక్చువల్గా మనం టెండర్లు పిలిచి కొద్దిగా రోడ్ వర్క్స్ అన్నీ స్టార్ట్ చేస్తే అంతకుముందు ఏదైతే చాలామందికి యాక్చువల్గా ఇవ్వటం జరిగింది. వాళ్ళందరినీ ఒకసారి సిఆర్డీ వాళ్ళు పిలిచి మాట్లాడారు. మేము కూడా ముఖ్యమంత్రి గారు మమ్మల్ని కూడా పిలిచి మాట్లాడమన్నారు, వాళ్ళు ఎవరెవరు వస్తారు కడతారు లేదనేది. అది కాకుండా ఇంకా సీఎం గారు టాటా వాళ్ళతో బిర్లా వాళ్ళతో వాళ్ళందరితో మాట్లాడుతున్నారు, అవి కూడా త్వరలో కార్యరూపం చేస్తాయి. అది ఇంకొక 6 డేస్ ఎక్స్టెండ్ చేస్తున్నారు, 10th దాకా, 10th నుంచి యాక్టివేట్ ఏం చేశాడు, ఏం చేయలేదు అంటే సీరియస్గా తీసుకొని చేయమన్నారు. నేను అయ్యి ఉంటే అన్నాడు లేదు. ఇప్పుడు
అంటే డిప్యూటీ సీఎంగా యాక్చువల్గా అక్కడ జరిగిన దాన్ని బేస్ చేసుకొని ఆయన చెప్పాడు. దాని మీద ఇమీడియట్గా హోమ్ మినిస్టర్ గారు దానికి తగ్గట్టుగా యాక్ట్ చేసి చర్యలు తీసుకుంటే ముందు పోవటం జరుగుతుంది. అంటే ఆయన తీసేసుకుంటానని చెప్పలేదు కదా ఏమని ఏమని. జనరల్గా సీఎంలు డిప్యూటీ సీఎంలు సీఎం అయినా డిప్యూటీ సీఎం అయినా జనరల్గా ఎక్కడన్నా ఏదన్నా వేరే డిపార్ట్మెంట్ ఏదన్నా సరిగా చేయకుంటే కామెంట్ చేసి ఇది ఉంటుంది, అలర్ట్ అవుతారు ఆటోమేటిక్గా. పనికిరాలని ఆయన ఎందుకు అర్థం చేసుకోవాలా? ఒక్కోసారి అంట కదా, ఒక్కోసారి కొన్ని లీగల్గా కొన్ని పోలీస్ వాడు చేయటానికి కొన్ని హడ్డిల్స్ ఉండొచ్చు ఒక్కోసారి, దానివల్ల ఒక్కోసారి డిలే కావచ్చు. అందువల్ల ఆయన చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే యాక్ట్ అయ్యి ఇమీడియట్గా ఇంకా కొద్దిగా ఏదైనా ఫాస్ట్గా చేయటం జరుగుతుంది. వివాద సమయం వల్ల మీరు ఒకసారి కల్పించబడలేదు. కొన్ని చిన్న చిన్న ఏంటి అన్నీ సర్దుకోపోతాయి ఎన్డీఏ ప్రభుత్వంలో, అటువంటివే ఉండు. సీఎం గారు అంతా పర్ఫెక్ట్గా అందరినీ కోఆర్డినేట్ చేస్తాడు. అట్లా వద్దరికి.